అందరికి నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం బ్రాషా, విజయవాడ నుంచి. ఈ రోజు కూడా కొన్ని కొత్త కలెక్షన్స్ వచ్చినవి. అవి కూడా ప్రత్యేకంగా కంచు వంటకి సంబంధించినవి అన్నమాట. సో అవన్నీ చూపిస్తాను, వాటి యొక్క డీటెయిల్స్ అనేది కూడా పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకా మనం ప్రొడక్ట్స్ లోకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది కంచు కలెక్షన్స్ లో మనకి కుకింగ్ వేర్ లో, సర్వింగ్ లో, స్టోరేజ్ లో అన్నిట్లో వచ్చిన డోంగా డిషెస్ అన్నమాట. యాక్చువల్గా మనకి మనం వండిన పదార్థాన్ని వేడివేడివి ఎందులోనే యాక్చువల్గా వండింది తీసి ఎందులోనే పెట్టాలన్నా, లేదు కుకింగ్ చేసుకోవాలన్నా, లేదు స్టోరేజ్ చేసుకోవాలన్నా కంచులో వచ్చిన చాలా చాలా స్పెషల్ మోడల్ డిషెస్. సో సర్వింగ్ డిష్ అంటే సర్వింగ్, కుకింగ్, స్టోరేజ్ మూడింటికి యూజ్ అవుతుంది. సో చాలా చాలా స్పెషల్గా ఉంటాయి. షేప్ కానీ అది కానీ మీకు మొత్తం క్యాస్టింగ్ కదా, చాలా చాలా స్పెషల్గా ఉంటాయి అన్నమాట మీకు. తర్వాత దీనికి ఏంటంటే మీకు గరిటెతో పాటు వస్తుంది. సో ఇది వచ్చేటప్పటికి చిన్న సైజు వస్తుంది మీకు డిష్. తర్వాత ఇది వచ్చేటప్పుడు పెద్ద సైజు వస్తుంది, పెద్ద సైజు వెడల్పుగా వస్తుంది అన్నమాట. సో మనకి డైలీ యూజ్ అయ్యే ఐటమ్ అంటే మీరు డైలీ యూజ్ అవుతారు. యాక్చువల్గా ఈ యొక్క ఫినిషింగ్ ఇవన్నీ చూస్తే కూడా ఆ యాంబియన్స్ లుక్ కానీ అది కానీ చాలా బాగుంటుంది. సో దీనికి వచ్చేటప్పటికి మీకు ల్యాడర్ వచ్చేటప్పటికి సర్వింగ్ ల్యాడర్ కొంచెం హెవీగా వస్తుంది అనమాట. మన రైస్ కానీ బిర్యానీ కానీ లేదంటే ఏదైనా పులుసులు కానీ చక్కగా సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇదొక సైజు, ఇదొక సైజు. సో మీకు ఇందులో వచ్చేటప్పటికి రెండు సైజులు విత్ గరిటెతో సర్వింగ్ గరిటెతో సహా మీకు వస్తుందన్నమాట. సో ఇలా సెట్ వైజ్గా వస్తుంది మీకు. మీరు ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలనుకున్నా, లేదు పర్సనల్ యూజ్కి కావాలనుకున్నా తీసుకోవచ్చు. గిఫ్టింగ్ అయితే మాత్రం ఏదైనా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇవ్వాలనుకునే వాళ్ళకి ఇలాంటి ఇస్తే బాగుంటుంది. అలాగే డైలీ యూజ్కి మాత్రం మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. సో ఇది కూడా చాలా చాలా హెవీ వెయిట్తో వస్తుంది, పైన నాక్ కానీ ఇవి కానీ. అలాగే మెయింటెనెన్స్ కూడా పెద్ద హెవీ మెయింటెనెన్స్ ఉంటుందండి. కంచు అంటే నాన్ రియాక్టబుల్ మెటల్ కదా, సో దేనికి రియాక్ట్ అవ్వదు కాబట్టి మెయింటెనెన్స్ తక్కువ. అలాగే కంచులు ఏంటంటే మ్యాక్సిమం ఇలాంటివన్నీ మనకి ఐరన్ వచ్చి వాటి మీద, మెటల్లో వచ్చి లేకపోతే అల్యూమినియం వచ్చి వాటి మీద కోటెడ్తో వస్తాయి. సో ఇలాంటి డిషెస్ అనేది ప్యూర్ కంచులో చాలా అరుదుగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇదొక మోడల్. సో తర్వాత మీరు చూస్తుంది వచ్చేటప్పటికి చపాతి పాన్, దోశ పాన్ అనమాట. సో ఇది కూడా మీకు కంచులో వస్తుంది. ఇది మీకు సైజ్ వచ్చేటప్పటికి 12-13 inches పెద్ద సైజ్ వస్తుంది. సో దోశ మన పెద్ద దోశలకి, చిన్న దోశలకి, అలాగే నైట్ పూట డైలీ టిఫిన్ తినేటప్పుడు చపాతి, పుల్కాకి, ఆమ్లెట్లకి అన్నిటికి కూడా చాలా చాలా యూజ్గా ఉంటుంది. తర్వాత పట్టుకోవడానికి కూడా గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేటప్పటికి ఇది కూడా మనకి క్యాస్టింగ్లోనే వస్తుంది, షీట్ ఐటెం కాదు. సో ఇది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ చూస్తే తెలుస్తుంది కదా ఇదంతా. సో ఇది కూడా మనకి డైలీ యూజ్లో టిఫిన్ పరంగా మనకి చాలా చాలా యూజ్ అయ్యే ఐటమ్ అన్నమాట. సో ఈ నాట్ ఓన్లీ మీరు దీనికే కాదు, ఏదన్నా పన్నీర్, యాక్చువల్గా మనకి చిల్లీ పన్నీర్ అవి కూడా ఇందులో చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఎందుకంటే మీకు ఈవెన్గా హీట్ అనేది కూడా చాలా చాలా సమాంతరంగా కాలుతూ ఉంటాయి. ప్లస్ అది కాక మీకు పెద్ద దోశలకి వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు యాక్చువల్గా మేము బ్రాస్లో చూపించినప్పుడు అది చిన్న పాన్ వచ్చేది. సో స్పెషల్గా కంచులో పెద్దవి కావాలంటున్నారు కాబట్టి సో ప్రత్యేకంగా పెద్ద దాంట్లో తయారు చేయించిన అట్లు పెన్నం అన్నమాట. సో ఇది కూడా చాలా మనకి హెల్దీ కుకింగ్లో వన్ ఆఫ్ ద ఐటమ్, అంటే మనం డైలీ వాడే దాంట్లో కిచెన్ వేర్ సెట్లో ఇది మెయిన్ కూడా మనకి మెయిన్ అన్నమాట. సో ఇదొక మోడల్. సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి డైలీ మనకి డైలీ యూజ్ అయ్యే వస్తువు, అలాగే కంచు జగ్గు రెండు గ్లాసులు వస్తున్నాయి. సో మీకు ఇక్కడ చూస్తే ఇది క్యాస్టింగ్ అనేది తెలుస్తుంది. ఇది అంతా అంటే ఇది వేరే పార్ట్, ఇది వెల్డింగ్ కానీ మీకు ఇదన్నీ కూడా క్లియర్గా తెలుస్తుంది. సో ఇది వచ్చేటప్పటికి మనకి 1.5 liter జగ్గు వస్తుంది అన్నమాట. సో అలాగే రెండు గ్లాసులు సెట్ కింద వస్తున్నాయి. సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. ఇంకోటి మనం డైలీ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది, అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది. సో ఎందుకంటే ఇది యూస్ఫుల్ ఐటమ్ అన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇందులో మీకు వచ్చేటప్పటికి వాటర్ స్టోరేజ్, సో వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు. అలాగే మనం యాక్చువల్గా మనకి రాగిలో ఏంటంటే పులుపు సంబంధించిన ఏం స్టోరేజ్ చేయడానికి ఉండదు. ఇందులో మీరు మజ్జిగ కూడా పెట్టుకోవచ్చు పులుపు, ఎందుకంటే ఇది రియాక్ట్ అవ్వదు కాబట్టి. పుల్లదనానికి సంబంధించిన ఏ లిక్విడ్ అయినా కూడా ఇందులో మీరు
స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అంటే లైక్ మజ్జిగ కానీ ఏదైనా బటర్ మిల్క్ కానీ ఎవరికైనా సర్వింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఒక జగ్గు రెండు గ్లాసెస్ సెట్గా వస్తుంది. సో ఇది ఒక మోడల్. సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి బ్రాస్ ఫ్రూట్ బాల్ విత్ ఎనామిల్ వర్క్తో వస్తుంది. యాక్చువల్గా మనకి ఏంటంటే ఈ లోపల ఉన్న పీకాక్స్ కానీ, అంటే ఇటు చూడండి ఇటు పీకాక్ ఇటు పీకాక్, సో ఇది మనకి గిఫ్టింగ్గా బాగుంటుంది, అలాగే మనకి డైలీ యూజ్కు కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇది మొత్తం మీకు హెవీ వెయిట్తో వస్తుంది, ఇవి లైట్ వెయిట్ ఐటమ్స్ కాదు. ఇది వచ్చేటప్పటికే మీకు ఒక 400 to 500 grams వెయిట్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి ఒక 250 to 300 grams వెయిట్ వస్తుంది. ఇది 6 inches అనమాట, ఇది 8 inches. అలాగే మనం డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి చాలా యూజ్గా ఉంటుంది. ఇంకోటి ఇదంతా కూడా కవర్ అయినట్టు ఉంటుంది మీకు. ఇదంతా కూడా ఈ డిజైన్ అంతా మీకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో ఇది బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి ఎంత హెవీ, అలాగే చాలా చాలా హెవీ వెయిట్తో వస్తుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, అలాగే పర్సనల్ యూజ్కి బాగుంటుంది, ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా బాగుంటుంది అనమాట. ఇంకోటి యాక్చువల్గా ఇవి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలనుకుంటే మాకు ఒక 15 to 20 days ఇవ్వాలండి. ఎందుకంటే ఇవి కాస్టింగ్ అయిన తర్వాత మళ్ళీ పాలిషింగ్ అయిన తర్వాత ఎనామిల్ వర్క్ అనేది కొంచెం మాకు టైం తీసుకుంటుంది. ఒక్కొక్క దానికి వెయ్యాలన్నా కూడా అట్లీస్ట్ మాకు 2 days పడుతుంది అనమాట. సో ఇది హ్యాండ్ ఎనామిల్ వర్క్, ఇది తొందరగా ఇంకా పోవటం అనేది ఉండదు. సో చాలా చాలా స్పెషల్గా ఉంటాయి. సో ఇది 6 inches 8 inches ఉంది, అలాగే మనకి 10 inches 12 inches కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇది ఒక మోడల్. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి మట్టు గిన్నె టైప్లో, మనకి ఇంతకుముందు మీకు కుంభపాత్ర చూపించాను కదా, కుంభపాత్రలోనే ఇది ఇత్తడిలో తయారైంది హెవీ వెయిట్లో, కాకపోతే మట్టు గిన్నెలాగా వస్తుంది మనకి, మట్టు గిన్నెలాగా వస్తుంది అనమాట. చాలా పెద్ద పాత్ర ఇది. సో ఈ పాత్ర చూస్తే చాలా పెద్దది. ఇంకోటి వెయిట్ కూడా మనకి 2 kg, 1.5 kg వస్తుంది అనమాట మొత్తం. మీకు ఇది పోత పోసింది, ఇక్కడ కింద కలర్ కూడా వేసాం చూడండి, యాక్చువల్గా మనకి ఏమి అంటుకోవడం ఉండటానికి. సో మీకు చాలా హెవీగా వస్తుంది. ఇందులో మనం చక్కగా అరిటాకు కానీ ఏదైనా వేసి ఇందులో పులిహార కానీ, లేకపోతే అరిటాకు వేసి పులిహార ప్రసాదం దద్దోజనం పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది నైవేద్యానికి. అలాగే ఏదైనా కొంచెం శ్రావణ మాసం కానీ లేదంటే వ్రతాలు జరుగుతున్నప్పుడు కానీ కొంచెం ఎక్కువ కెపాసిటీతో కూడిన ప్రసాదం ఇందులో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకోటి డైనింగ్ టేబుల్ మీద కూడా మనం ఇందులో ఏదైనా మనం స్టోరేజ్ చేసుకోవడానికి ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే యాక్చువల్గా మనకి మట్టు గిన్నెలు చూసుంటారు కింద ఇలా వచ్చి ఇక్కడ దాకా వస్తుంది కప్పులాగా, సో అందులోనే ఇది చాలా పెద్దది అనమాట మోడల్ కూడా, అలాగే హెవీ సైజ్ వస్తుంది. యాక్చువల్గా ఇది మాత్రం ఇత్తడిలో తయారు చేసింది, ఇది కంచులో కాదు ఇత్తడి అనమాట మీకు. సో చాలా చాలా హెవీగా వస్తుంది. సో మొత్తం మీకు కాస్టింగ్ ఐటమ్ అనమాట. సో మనకి కొంచెం పెద్ద పెద్ద కుంభ పాత్రలు మట్టు గిన్నె మాదిరిగా సైజ్ ఆ మోడల్లో కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి డైలీ మనం వాడే వంటకు సంబంధించింది అవ్వచ్చు, వడ్డించుకోవడానికి అవ్వచ్చు, ఏదైనా నిలవ ఉంచుకోవడానికి అవ్వచ్చు. నిలవ అంటే ఏదైనా అరిటాకు కానీ ఏదైనా వెయ్యాలి. సో వాటన్నిటికీ యూజ్ అయ్యే ఐటమ్ అనమాట. సో చాలా హెవీగా వస్తుంది, ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి. ఇది ఒక మోడల్. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేటప్పటికి యాక్చువల్గా రైస్ బౌల్స్ అనమాట, అంటే పెద్దవి అన్నం వండుకునేవి. సో అన్నానికి రసానికి సాంబార్లకి అన్నిటికీ అనమాట. ఇంతకుముందు మీకు ప్లేటు పైన ప్లేట్ వచ్చి ఈ మోడల్లో వచ్చింది కదా, సో అదేంటంటే కొంచెం డిష్ టైప్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మీకు అలా రాదు, పూర్తిగా సర్కిల్ వచ్చేస్తుంది, అలాగే ఈ పట్టి కూడా వేరనమాట. సో ఇది కూడా మనం డైలీ యూజ్ చేసుకోవడానికి, అండ్ ఇదైతే మనకి ఎక్కువ అంటే క్వాంటిటీ ఎక్కువ పట్టాలనుకునే వాళ్ళకి ఒక కిలో రైస్ కిలో బాగా పడుతుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి ఒక 35 kg, తర్వాత దీనికన్నా ఇంకా చిన్న సైజు ఉంది. సో వీటికైతే ప్లేట్స్ రావు, అంటే మనకి నార్మల్గా ఓన్లీ ప్లేట్లు లేకుండా ఈ గిన్నెలు అనేది తయారైంది అనమాట. అలాగే హ్యామర్ టచ్ వస్తుంది, హ్యామర్ టచ్ రావడం వల్ల మీకు చెప్పాను కదా మసిపట్టిన ఏదైనా జరిగినా కూడా మీకు కనబడదు, అలాగే తుడిస్తే ఈజీగా పోతుంది. ఇంకా అడుగు బాగా వచ్చేటప్పుడు కూడా మీకు ఇలా ఉంటుంది, మీకు ఈ కింద ప్లేట్ అంటే ప్లేట్ హెవీనెస్ చూపిస్తున్నాను మీకు. సో ఇవి కూడా చాలా హెవీ వెయిట్తో వస్తాయి. సో డైలీ మనం వాడుకునే వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే మనం ఇప్పుడు చాలా వరకు ఇత్తడిలోకి కంచులోకి కన్వర్ట్ అయిపోతున్నారు కుకింగ్ యుటెన్సిల్స్లో ప్రతీది కూడా. సో ఇదైతే మనం చాలా ఎక్కువ అదే కనుక మన రసం సాంబార్ అయితే చాలా ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇంకా రైస్ వైజ్గా అయితే రైస్ కానీ బిర్యానీ కానీ ఏదైనా 1 kg కంపల్సరీ పడుతుంది అనమాట. ఇది వచ్చేటప్పుడు 35 kg, తర్వాత ఇంకో సైజు ఉంది. సో
ఇది కూడా పూర్తిగా మీకు లోపల టిన్ కోటింగ్ వస్తుంది, టిన్ కంపల్సరీ ఇందులో కూడా ఉంటుంది అన్నమాట. సో మనం డైలీ యూజ్ చేసుకునే వాళ్ళకి మూతలు లేకుండా మూతలు ఉండి మాకు డైలీ వాడుకోవడానికి చాలా బాగుంటాయి. సో వీటితో పాటు గరిటలు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇదొక మోడల్. సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను. రేపు మళ్ళీ కొత్త కలెక్షన్స్తో ఇంకో వీడియోలు ఉంటానండి. సో మీకు ఏదైనా నచ్చితే వాటి ఒక స్క్రీన్ షాట్స్ అనేది తీసుకుని నాకైతే మేము డిస్ప్లే చేసే వాట్సాప్ నెంబర్లకు అయితే పంపించండి. అదొకటిను ఇంకోటి మాది అడ్రస్ యాక్చువల్గా పక్క సందులోకి చూపిస్తుంది, రామాలయం వీధిలోకి. సో దయచేసి కొంచెం గూగుల్ మ్యాప్స్లో నేను అప్డేట్ చేస్తాను, బట్ రామాలయం వీధిలో కాకుండా యువతలకే శుభమస్తు ఆనుకున్న రోడ్లోకే తిరగండి, ఎందుకంటే పక్క రోడ్లోకి వెళ్ళొద్దు. సో ఇదొకటి నేను క్లియర్గా కొంచెం ఎక్స్ప్లెయిన్, అంటే నాన్ లోకల్ వాళ్ళు ఎక్కువ వస్తే గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని పక్క సందులోకి వెళ్ళిపోతున్నారు. సో ప్లీజ్ శుభమస్తు దగ్గరికి రాగానే శుభమస్తు ఆనుకున్న రోడ్డే అనమాట, చాలా ఈజీ టు ఐడెంటిఫై. సో ఏదైనా డౌట్స్ ఉన్నా ఒకసారి కాల్ చేయండి, ఉంటానండి. మణికుమార్, కుంభకోణం కోపరణ బ్రాస్ షాప్, వన్ టౌన్, బందర్ రోడ్, విజయవాడ.